గతంలో తిరస్కరించినవి నాలుగు తన సిఫార్సులను పరిగణలోకి తీసుకున్నారో లేదో నిర్ధారించాలని గవర్నర్ తమిళసాయి ఆదేశాలు ఇది సాధారణ ప్రక్రియలో భాగమైన రాజ్భవన్ ఇక టిఎస్ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వ సేవలోకి విలీనం చేస్తూ శాసనసభ శాసన మండలి ఆమోదించిన బిల్లు సహా పన్నెండు బిల్లులను గవర్నర్ తమిళసై సౌందర్య రాజ న్యాయశాఖ పరిశీలన కోసం పంపించారు మొత్తం మీద ఈ పన్నెండు బిల్లులల్లా గతంలో తిరస్కరించిన బిల్లుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ బిల్లు ఒకటి ఆ తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్ సంబంధించిన బిల్లు ఒకటి ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయి సంబంధించిన బిల్లు ఒకటి ఆ తర్వాత పంచాయతీరాజ్ సంబంధించి మున్సిపల్ శాఖ మొత్తం నాలుగు బిల్లు అయితే గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్న కారణంగా తిరిగి అసెంబ్లీ సెక్రటరీకి పంపిస్తే అసెంబ్లీలో మరోసారి దాన్ని తీర్మానం చేసి మొన్న జరిగిన అసెంబ్లీలో మళ్ళీ గవర్నర్ దగ్గరికి పంపించారు మరి గవర్నర్ ఏం చేసింది మరి మరోసారి నిజంగా మేము చెప్పినాయి సిఫార్సు చేసినాయి సూచనలు చేసినాయి మార్చుకోవాలని చెప్పినాయి మార్చిర్రా లేదా అసలు ఏం జరిగింది మరోసారి ఎవరి దగ్గరికి న్యాయశాఖ సలహాల కోసం న్యాయశాఖకు పంపించిందట దీంతో పాటుగా మొన్న ఆర్టీసీ వివాదం ఉంది కదా ఆర్టీసీకి సంబంధించి వివాదం గవర్నర్ మీద గవర్నర్ కార్యక్రమాల ముట్ట గవర్నర్ సంబంధించి భవన ముట్టడికి అనేక సంఘాలు పిలుపునిచ్చినాయి సరే ఆ సంఘాలకు సంబంధించి కొంతమంది నాయకులు ఏమన్నారు ఈ టీఆర్ఎస్ పార్టీ లేకుండా బీఆర్ఎస్ పార్టీ కుట్రబన్నే మీదికి రెచ్చగొడుతుంది మంత్రులు దీని అనుకున్నారు ఎమ్మెల్యేలు దీని అనుకున్నారు అని చెప్పి ఒక నాయకుడే చెప్పండి చెప్పి గవర్నర్ ఏకంగా ట్విట్టర్లో పెట్టింది బహిరంగ చెప్పిన పరిస్థితి సో ఇట్లా ఏందంటే గవర్నర్ మరోసారి పన్నెండు బిల్లుల ఈ ఆర్టీసీ బిల్లు కూడా ఉన్నది ఆర్టీసీ బిల్లు కనుక ఈసారి ముద్ర వేయకుంటే గవర్నర్ భవనం ముట్టడా మరోసారి చేపడతామని చెప్పి ఆర్టీసీ కార్మికులు పిలుపునిస్తున్నారు కానీ గవర్నర్ చెప్పిన మాటలు మనం బీరీజ్ వేసుకుంటే కనుక ఏ తప్పనిసరిగా వాటికి సలహాలు కంపల్సరీ ఉండాల్సింది అది ఒక రకంగా కార్మికులకే మంచి చేసే కార్యక్రమం ఎందుకంటే కార్మికులకు పింఛను ఇస్తారా మరి కార్మికులకు ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకున్నామని చెప్పి చెప్తున్నారో వాళ్ళకు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు లెక్కనే ఇన్సూరెన్స్ ఉంటాయా అసలు ఇన్సూరెన్స్ ఇస్తారా వాళ్ళ హెల్త్కు ష్యూరిటీ అయింది లేకుంటే ఇప్పటికే ఆర్టీసీకి ఆరు వందల యాభై కోట్లు నికర ఆస్తులు ఉన్నాయి స్థిరాస్తులు ఉన్నాయి ఈ ఆరు వందల యాభై కోట్ల స్థిరాస్తులని మీరు ఏం చేయబోతున్నారు మరి కా ఈ కార్పొరేషన్గా ఉంటాయా లేకుంటే ప్రభుత్వం జప్తి చేస్తా లేకుంటే ప్రభుత్వం ఆదర్లోకి తీసుకొచ్చుకుంటుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారంగా ఈ బకాయిలు ఉన్న పైసలు లేకపోతే పీఎఫ్ పైసలు ఇంకేమైనా పైసలు ఇంకేమైనా పైసలు అని పెండింగ్ ఉన్న పైసలు ఇస్తారా ఇయ్యారా ఇది గవర్నర్ అడుగుతున్న ప్రశ్న ఇవన్నీ న్యాయబద్ధమైన హేతుబద్ధమైనటువంటి కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా గవర్నర్ని అంటే గవర్నర్ ఏదో మారుస్తుంది మన కేసీఆర్ కూడా ఏమన్నాడు పరేడ్ గ్రౌండ్లో ఇండిపెండెన్స్ వేడుకగా జరుగుతున్నటువంటి ప్రసంగంలో మనం గమనిస్తే ఏమన్నారంటే కావాలనే కొంతమంది వ్యక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకుంటున్నాయి ఇది కొంతమంది కుట్రబానే చేస్తున్నారని చెప్పి చెప్తున్నాడు సీక్కడ క్లియర్గా ఏంటంటే గవర్నర్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఆర్టీసీ కార్మికులకు నేను వ్యతిరేకం కాదు గతంలో ఆర్టీసీ కార్మికులు నేను ధర్నా చేస్తుంటే వాళ్ళు ధర్నా చేస్తుంటే వాళ్ళని మద్దతుగా ఉన్న అరవై రోజుల పాటు వాళ్ళకు సంబంధించి తప్పకుండా చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ ఆదేశించిన నాకు ఎక్కడ కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల వాళ్ళకు చిన్న చూపు ఏం లేదు నేను బరాబర్ కార్మికుల వెంటనే ఉంటా కానీ కార్మికులు మేరకు నాకు సమయం ఇవ్వాలి నేను మీకోసమే పనిచేస్తున్నాను గవర్నర్ చెప్పింది సో ఏదేమైనప్పుడు కూడా మరోసారి ఆర్టీసీ అనేది తెరమీరికి వచ్చింది మరి న్యాయశాఖకు అయిన తర్వాత గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది దానికి సంబంధించి ఎటువంటి ఆమోదముద్ర వేయబోతుంది లేకపోతే ఈ యొక్క భార ఏదైతే ఆర్టీసీ సంబంధించి బిల్ కోసం పెండింగ్ అని చెప్పి మరోసారి బ్యానర్ చూస్తున్నామో ఈ వార్త ఎంతవరకు కొనసాగే అవకాశం ఉన్నది మాత్రం చూడాలి ఇక అయితే పాలమూర్కు కావాలి పదిహేను వేల ఐదు నలభై ఐదు ఎకరాలు భూసేకరణకు పదిహేను వందల కోట్లు అవసరం ఎనిమిది వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లలో కోట్లతో ఐదు కాల్వల నిర్మాణాలు అంచనాకు వచ్చిన యంత్రాంగం టెండర్లు పిలిచేందుకు కసరత్తు ఇక ఎకరాకు ఏడు లక్షల నుంచి భూసేకరణలో భాగంగా ఎకరాకు ఏడు లక్షల నుంచి పరిహారం చెల్లించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది గరిష్టంగా పన్నెండు లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అయితే గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడు కూడా ఇష్టం వచ్చిన రీతిలో ఏం చేసిరంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదమూడు జీవో అని చెప్పి కొంత ఎంతో కొంత ముట్ట చెప్పిర్రు అక్కడ చాలా వరకు మీరు అబ్జర్వ్ చేస్తే కాళేశ్వరం ఉన్నటువంటి రైతులల్ల ఎనిమిది లక్షల రూపాయలకు ఎకరం ఇచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఒక ఎకరానికి ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చారు తర్వాత ఎవరైతే కోర్టుల దాకా పోయి కోర్టు కేసులు వేసిర్రో వాళ్ళు పదమూడు లక్షలు వచ్చినాయి అంటే ఎవరైతే స్వచ్ఛందంగా ప్రభుత్వం అభివృద్ధి చేపదార్థని మరి మేము ఇస్తామని ముందు ఖర్చు పడ్డారు ముందుకు వచ్చి వాళ్ళు భూములు ఇచ్చిర్రో ఆ భూములు ఇచ్చిన వాళ్ళకి కేవలం ఎనిమిది లక్షలే కానీ ఎవరైతే తిరగబడి ప్రభుత్వం న్యాయస్థానం దాకా పోయిర్రో న్యాయస్థానం దాకా పోయిన వాళ్ళకి పదమూడు లక్షలు వచ్చినాయి ఇప్పుడు బంగారు తెలంగాణ అంటే బంగారు పూత పూస్తున్నాయని తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎక్కడ సాధ్యం అవుతుందా భూముల ధరలు పెరిగినాయి బతుకు జీవన స్థితిగతులు పెరిగినాయి పరికాపట ఇన్కమ్ పెరిగింది ఇవన్నీ పెరిగినప్పుడు ఎందుకు బంగారు తెలంగాణ కాలేదని చెప్పి వీళ్ళు అడుగుతుంటే బంగారు తెలంగాణకు అర్థమైందని అంటే భూముల ధరలు పెరిగినాయి అన్నాడు మరి ఈ పాలమూరు భూముల ధరలు పెరగలేదా గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాల కోసం చేపడుతుంది ఈ పాలమూరు రంగారెడ్డి అయితే నీటి వార్తల కోసం కావచ్చు లేకుంటే సాగునీటి కోసం కావచ్చు తాగునీటి కోసం కావచ్చు చేపడతామని చెప్పి ప్రభుత్వం గట్టిగా చెప్తాను మరి ఇక్కడ నిర్వాస్తులకు ఏం చేస్తావు మనం చూసిన సాగర్ కాడ ఆ నిర్వాసులు మొత్తం రోడ్లు ఎక్కి మాకు ఇంకా కూడా డబ్బులు చెల్లించలేదే అని చెప్పి రోడ్లు ఎక్కిపోయిరు ఆ మలనాసాగర్ బాధితులు అందరూ తీసుకొచ్చి గజ్వేల్ ఉన్నటువంటి బైపాస్ రోడ్ దగ్గర అక్కడ ఇల్లు కట్టించి డబుల్ బెడ్రూమ్ నెలలుస్తే గట్టిగా పోయి ఎవరినన్నా ముసలోడు లేచి తుమ్మినా కూడా ఆ డబ్బులు ఆ డబుల్ బెడ్రూమ్ కూలిపోయేట్టున్నాయి అక్కడ ఇండ్లు మొత్తం కూడా సో మలనాగర్ పరిస్థితి అట్లుంటే కాళేశ్వరం పరిస్థితి ఎట్లుంటే ఇక పాలమూరు రంగారెడ్డిని ఎవరు కూడా అద్దుపడతలేరు దానికి సంబంధించి ఎవరు కూడా గతంలో చేయిం అంటే అడ్డుపడ్డారని చెప్పి కేసీఆర్ చెప్పినప్పుడు కూడా పర్యావరణ శాఖ అనుమతులు కోరలేదు అంతే అనుమతి ఇవ్వలేదు అది దీనికి సంబంధించి ఘటన మీరు మీరు గమనిస్తే నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ప్రెస్ మీట్ పెట్టిండు అయినా పాలమూరుకు సంబంధించి ఒక మాట మాట్లాడింది ఏంటంటే గతంలో ఇదే పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్ ఇవ్వద్దు అది ఇస్తే మీకు కొందం త మాకు ఇక్కడ తప్పు జరుగుతుంది లేకపోతే మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి కొల్లాపూర్ ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కేసేసిండు ఇప్పుడు ప్రస్తుతం బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు కేసు వేస్తే ఇప్పుడు నేను ఏ పార్టీలు ఉన్నాడు మరి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు మొన్న చెప్పిండే కేసీఆర్ నలుగురు రాణిముత్యాలలో బీరం హర్షవర్ధన్ రెడ్డి ఒకరు సో మరి బీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడ కేసు వేసింది బీరం హర్షవర్ధన్ రెడ్డి అయినప్పుడు మరి అడ్డుకుంటుంది ఎవరు ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కదా అడ్డుకున్నారు కేసులు వేసి రని చెప్పి కేసీఆర్ నా పర్యటనలో మాట్లాడండి కదా మరి అడ్డుకున్నది ఎవరు బీఆర్ఎస్ పార్టీ నాయకులే కదా సో ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి ఏడు లక్షల పరిహారం ఇవ్వబోతున్నామంట ఒక వార్త చూస్తున్నాం ఎన్ని ఎకరాలు కావాలయ్యా అంటే పదిహేను వేల ఐదు వందల నలభై ఐదు ఎకరాలు కావాలట సుధా మరి పాలమూరు రంగారెడ్డి ఎన్ని రోజులు అంటే ఎవరు అడుగున్నారన్న అడుగుకున్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు మరి ఎకరాలు ఎట్లా డబ్బులు సేకరితో రైతులు ఇంత మేరకు అంకరిస్తారు దాన్ని కేసీఆర్ మాటను ఇంత మేరకు అంకరిస్తారో చూడాలి ఐటికా ఇరవై ఒకటిన బారాసా జాబితా తొలి విడతలో ఎనభై ఏడు మంది పేర్లు వెళ్ళడి కొత్త సిట్టింగ్లో కొంత కొందరు సిట్టింగ్లో మార్పు తప్పదు మొత్తంగా పరిస్థానంలో కొత్త ముఖాలు గజ్వెల్ నుంచే కేసీఆర్ పోటీ ఇక ఇరవై ఒకటి తాకిన జాబితా రాబోతుందట దాదాపుగా ఈ జాబితాలో ముప్పై మంది సిట్టింగ్లకు కేలు దుకాణం దుకాణం బంద్గాలది ముప్పై మంది సిట్టింగ్లందరికీ కూడా నామం పెట్టే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైతోంది ఇక ఇరవై ఒకటిన జాబితా విడుదల చేస్తున్నట్టు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత బీజేపీ ఇద్దరు అనౌన్స్ చేసిన తర్వాత బలమైన అభ్యర్థులను పెట్టాలని చెప్పి కేసీఆర్ అక్కడ బలమైన అభ్యర్థులను పెట్టిండు సో ఇప్పుడు కేసీఆర్ ముందుగానే ఇస్తానని చెప్పి చెప్తున్న తరుణంలో మరి ప్రతిపక్ష రియాక్ట్ అయితే అక్కడ అసలు వాళ్ళ ఎత్తుగడ అయినది మాత్రం చూడాలి మొత్తం మీద ఒక ముప్పై మందికి అయితే పర్ఫెక్ట్ గా నామం పెట్టే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక ప్రబల శక్తిగా జాతీయ జాతీయ స్థాయికి కేసీఆర్ అందుకు గట్టిగా పునాది ఈ ఎన్నికలు పడాలి ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బారాసలో చేరికలు సభలో మంత్రి కేటీఆర్ మొత్తం మీద తెల్లం వెంకట్రావు వారికి చెప్పిన నేను భద్రాచలం సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిండు కానీ కొంతమేరకు అక్కడ అనిశ్చితిగా ఉన్న వ్యక్తితో లేకపోతే ఆయనకు సరైన న్యాయం జరుగుతులేదని లేకుంటే సరైనటువంటి సముచిత స్థానం కల్పించడం లేదని చెప్పి పొంగలేడి శ్రీనివాసరెడ్డి ఎంబడి కాంగ్రెస్ పార్టీలో చేరిండు తిరిగి కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనకు టికెట్ రాక వస్తుందా ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ సీట్ ఉన్నది పొడం వీరాయని సో అని కాదని నాకు టికెట్ వస్తుందా రాదన్న ఒక భయంతో టికెట్ కోసం పోయిన తప్ప నాకు అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకం కాదని చాలా స్పష్టంగా ఆయనే చెప్పిండు సో ఇక్కడ ఇక్కడ వేదికను వస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది మాట్లాడిన మాటలు ఉద్యమకారులు అంటే మా పా మా పార్టీ ఉద్యమ పార్టీ మా పార్టీలో ఉద్యమకారు శ్రీనివాస్ రెడ్డికి ఉద్యమం ఏం తెలుసు ఏం కథ ఏం తెలుసు అని మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తుల్లో ఒకవైనా గతంలో ఆయన కూడా జగన్ దగ్గర నుంచి వచ్చినాయనండి జగన్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచినానండి వైసీపీ మరి ఆయనకేం తెలుసు ఉద్యమం జగన్ను తరిమి కొట్టామన్నాడు మరి జగన్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి జగన్ ఎట్లా తరిమి కొడతాడు ఉద్యమకారుల పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిజంగానేనంటే మరి ఇప్పుడు ఉద్యమం అని చెప్పుకునే ఏ పార్టీ కూడా హక్కు లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో ఉద్యమకారులు లేరు ఉద్యమం కోసం పనిచేసిన చేసిన పార్టీ తెలంగాణ ఇచ్చింది కావచ్చు కానీ ఉద్యమకారులే ఉన్నారంటే మనం చెప్పలేము ఇక బీజేపీలో పార్టీలో అయితే అసలు ఉద్యమం ఎక్కడ ఉన్నారో బీజేపీ పార్టీ ఉద్యమం ఏ స్థాయిలో ఉన్నది అది అసలు ఉద్యమానికి బీజేపీకి ఏం సంబంధం మీకే తెలవాలి ఇక టీఆర్ఎస్ పార్టీకి వస్తే టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు అంటే మన ఉద్యమకారులందరినీ పక్కన పెట్టి అసలు ఉద్యమాన్ని వ్యతిరేకించి తెలంగాణ ఉద్య అసలు రానే రావద్దని అందరూ కూడా మంత్రివర్గంలో ఉన్నారు అది బహిరంగ చర్చ నేను చెప్పేది కాదు ముచ్చట సో చూద్దాం మరి ఏం జరగబోతోందో అయితే ఇదే అంశానికి సంబంధించి ఈయన కేటీఆర్ మాట్లాడిన మాట ఏంటంటే కేసీఆర్ కేసీఆర్ని మనం జాతీయంగా పంపించాలి జాతీయంగా దానికి మొదట అడుగు మన తెలంగాణ రాష్ట్రంలో వేయాలి సరే హైటెక్ ఛాన్స్ కేటీఆర్ కేసీఆర్కి ఇవ్వాలంటే కూడా కోరిన పరిస్థితి